వీళ్ళెవరు రాష్ట్ర నాయకులు చేర్చింది ఏం కాదు, జాతీయ నాయకత్వం నుంచి మాట్లాడుకున్నది. అంటే విష్ణువర్ధన్ రెడ్డి మధ్యలో ఉండి మాట్లాడారు, తీసుకెళ్లారు. విష్ణువర్ధన్ రెడ్డి అట్లా ఉంటే ఆయన్నే అధ్యక్షుని చేద్దరు కదా. కాకపోతే ఏంటంటే రాయలసీమ మతం కాబట్టి రాజీనామా చేసిన రోజునే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడం కోసమే చేశాడు. అప్పుడైతే విష్ణువర్ధన్ రెడ్డి కూడా అభినందనలు చెప్పినోడే కానీ తెలియదు కదా అతనికి కూడా. అధిష్టానం వాళ్ళు కొన్ని పావులు కదుపుతున్నారు, చెక్ చేసుకుంటున్నారు. అందులో కిరణ్ కుమార్ రెడ్డిది ఒకటి. ఎందుకంటే దాని వెనకాల ఒక వ్యూహం కూడా ఉంది. కొన్ని కొన్ని మన ఫేసులు జనాలకు అనట్లేదు, కొత్త ఫేసులు తీసుకురావాలి. కొత్త ఫేసులు అంటే ఫెమిలియర్ ఫేసులు. కొత్త ఫేసులు వచ్చినా ఇప్పుడు అనట్లేదు రోజులు. ఆంధ్ర తెలంగాణలో సమస్య ఏంటంటే కొత్త ముఖాలకి ఛాయిస్ జనం ఇంకా ఇవ్వట్లే. ఒక బలమైన లీడర్ సమక్షంలో కొత్త ముఖాలకు అవకాశం వస్తుంది. లైక్ జగన్మోహన్ రెడ్డి కిందసారి కొత్త ముఖాలకు కొని ఇచ్చాడు ఛాన్స్. అక్కడ 100లో ఒక 30 మందికి 35 మందికి ఇవ్వగలిగాడు. మిగతా 65 మంది పాతోళ్లే కదా, బొత్సను, పెద్దిరెడ్డి, అంబటి రాంబాబు,